45 రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 45 రోజుల్లో మన సత్తా ఏంటో, మన పవర్ ఏంటో రేపు రాబో ఎన్నికలలో ప్రతిపక్షాలకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆ కూటమికి మొత్తం కూడా తెలియజేసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు జగన్ అన్న ఎదిరించే దమ్ము లేక ఈరోజు ఇద్దరు కట్టగట్టుకొని మా శక్తి సరిపోదు, మా సామర్థ్యం సరిపోదు జగన్ అన్న ఎదుర్కోలేక ఈరోజు నేరుగా ఢిల్లీలో 3 రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈరోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది కట్టగట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకు కూడా పీకలేరు. మేము అండగా ఉన్నాం, మేము కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కట్టగట్టుకొని రండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి, జగన్మోహన్ రెడ్డి గారిని వెంట నడిచేదానికి. ఈ రాష్ట్రంలో బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేదానికి, రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి, మనందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా రేపు రాబోయే 45 రోజులు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు కానీ, కార్యకర్తలు కానీ, ఈ 45 రోజులు మనం కంటికి రెప్పల, నిద్ర అనేది కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడదాం. ప్రతి ఒక్కరం కూడా ఎంత సరైనా సరే ఈరోజు మనం కష్టపడి ఈ 45 రోజులు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే రానున్న 5 సంవత్సరాలు మనం ప్రశాంతంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మన కంటికి రెప్పలా కాపాడతానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, రేపు 2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 2024 తర్వాత ఈ రాష్ట్రానికి ఒకే సుల్తాన్ అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 2024 తర్వాత ఈ రాష్ట్రానికి ఏకైక రాజు ఒకే ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండాలి, దానికి మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి. మీ అందరికీ కూడా తెలియజేస్తాను సోదరులారా, ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతల ఉన్న ఖాళీ స్థలం చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా, నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగాడు అయితే బాన్సెట్ రా ఇక్కడ. లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కు పంపిటా ఇక్కడ ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకొని ఎక్కడో చిన్న డ్రోన్ పంపించడం కాదు బే, ఇక్కడికి శబ్దంతో సచ్చిపోతా ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అరిచారంటే శబ్దానికి సచ్చిపోతా బిడ్డ. మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడండి, ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి, ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి, జగన్. బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు. జనరల్ గా ఎవరైనా ఒక పులి వస్తే, సింహం వస్తే భయపడతారు, కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి. విచిత్రమేనంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్ లేశారు. నాకే అర్థమోలా, మనం కూడా ఎన్నో సభలు చేశాం, గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నాడు రా అని అన్నా. తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని. ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు. వాళ్ళకి చెప్తున్నా ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు. వాళ్ళే ఆ సభలో చెప్పారు చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది ఖాళీ కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని. అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి. బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి, సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది అది.
ఎవరన్నా చూసారా సభ? ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది. భయం కంపడింది నాకు ఆయన మొహంలో, టెన్షన్ కంపడింది ఆయన మొహంలో. అప్పుడు అర్థమైంది, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరింది. కనుకనే ఈరోజు ఈ జగన్ ఉచ్చబోసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ పని అయిపోయింది తల్లి. ఆ సభ చూస్తే నాకు అర్థమైంది, హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. హిస్టరీ కాదు కదా, క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉంటాం ఖాయం. చంచల్ కూడా జైలు పైన కూడా ఈ సైకో జగన్ పేరుంటాం కూడా ఖాయం. ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు, ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి. ఇంకొక డైలాగ్ ఇచ్చాడండి సైకో జగన్, మాటిస్తే తగ్గేదే లేదంట. ఏం తగ్గుతాడు నా అర్థం అలా? ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆనాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు, ఏమైంది ఆ హామీ? ఇంకొక హామీ ఇచ్చావే, ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను, ఏమైంది ఆ హామీ? 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానవే, ఏమైంది ఆ హామీ? ఇంకా అదే కాదు, ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను, ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఎంతోమంది మహిళలు వచ్చారు, ఆనాడు చెప్పాడు 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాను. ఇచ్చాడా తల్లి ఆ హామీ? నిలబెట్టుకున్నాడా తల్లి ఆ హామీ? లేదు. ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్కి ప్రచారం అంటే పిచ్చి పట్టిందండి. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకి ఇచ్చిన హామీలు మొదటి 6 నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుందన్నాడు, చివరి 6 నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాడు.